हेलो फूड लवर्स, वेलकम बैक टू बन्नी किचन। ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కాబూలీ చనా కర్రీ। ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం। స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయకోవాలి। తొందరగా ఉల్లిపాయలు మగ్గాలంటే కొద్దిగా salt వేసుకోవాలి। చుండిలా మగ్గిపోయాక కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేసుకున్నాను నేను। ఇప్పుడు తగినంత salt వేసుకొని బాగా వేపాలి మగ్గించాలి। చూడండి ముందుగా నేను ఒక నైట్ నాన్ పెట్టుకొని ఉంచుకున్న కాబూలీ చెనగలు ఇవి కుక్కర్ పెట్టి ఉడికించాను। చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయో। ఇవి కొద్దిగా తీసుకొని స్మాష్ చేసి ఉంచుకోవాలి పక్కన। చూడండి మూత పెట్టి ఉంచానుక బాగా మగ్గిపోయింది ఏకం। ఇప్పుడు దీనిలో కాబూలీ చెనగలు ఉడికించుకున్న వేసుకోవాలి। ఇలా బాగా కలిపాక నేను చోలే మసాలా వాడుతున్నానండి। ఇక్కడ చోలే మసాలా వేసాను కొద్దిగా। మనం ముందుగా కాబూలీ చెనగలు ఉడికించుకున్న నీరు ఉంది కదా అది వేసుకొని మరికొద్ది వాటర్ కూడా వేసుకోవాలి। ఇది బాగా ఉడుకుతుండగా మనం ముందుగా స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా కాబూలీ చెనగల్ని అది కూడా ఈ టైంలో బాగా స్మాష్ చేసి పేస్ట్ వేసుకుంటే బాగా గ్రేవీ దగ్గర పడుతుంది ఆ మసాలా అంతా పడుతుందండి దానికి చాలా బాగుంటుంది చోలే మసాలా। ఇప్పుడు కొద్దిగా నేను వెన్న కూడా వేసుకుంటున్నాను। వెన్న వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది। ఇది రోటీస్కి చపాతీకి కర్రీకి దేనికైనా బాగుంటుందండి। ట్రై చేసి చూడండి ఒకసారి। కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఆఫ్ చేసుకున్నాను। సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను। చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।